వాళ్ళని బాంబిచ్చి కాల్చేస్తుంటారు. ఫాస్ట్ యాక్టెడ్ అయితే పాకిస్తాన్ ఇండియా మధ్య దెబ్బలు తెలిసిపోతున్నాయి. ఇట్స్ నాట్. సో మీలో ప్రేమ ఉన్నారు, తక్కువ చెప్పండి ప్రేమ ఉందా? ప్రేమ ఉందా ఉంటే చదివేసుకోండి. మరి ఎందుకు వెళ్ళలేదు? మనం తెసేది కదా షూ లేదా వద్దు బాబు. ప్రేమ ఉండడమే పాస్ట్ థింకింగ్ అండి. పాస్ట్ థింకింగ్ అంటే నేను ప్రేమించాలి, నన్ను ప్రేమించాలి. మీలో ప్రేమగా ఉంటే ఎదుటి వారిని ప్రపంచాన్ని ప్రేమించు. ఎదుటి వారిని ప్రపంచాన్ని ప్రేమించు. ఎదుటి వారిని ప్రపంచాన్ని ప్రేమించిన మొదలు పెడితే ఈ గొడవ కొట్లాట్లు ఎక్కడొస్తాయి మనకి? నువ్వు చదివే చదువు ప్రేమించు, నీ మార్కులు ఎందుకు వస్తాయి? అప్పుడు మన వాట్సాప్ ఎందుకు గుర్తొస్తుంది, ఫేస్బుక్ ఎందుకు వస్తుంది, టీవీ ఎందుకు గుర్తొస్తుంది? నువ్వు టీవీని ప్రేమించావంటే దానివల్ల ఒక రూపాయి బెనిఫిట్ ఉన్నది చేద్దాయి. టీవీ చూస్తే రూపాయి బెనిఫిట్ ఉన్నది చేద్దాయి. ఒక మేనేజ్మెంట్ వాడికి ఒక సిఎన్బిసి ఆవాజ్ సిఎన్బిసి ఆవాజ్ ఎన్డిటీవీ ప్రాఫిట్ చూస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అది వ్యాపారంలో టీవీ చూస్తున్నట్టు కానీ టీవీకి వేస్ట్గా చూసినట్టు కాదు. అది అది మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ సమస్య. అది అలా చూడటం లేదు కదా మనం. ఎవడో టీవీ చూస్తున్నాడు, కోటేశ్వరుడు అయిపోయాడు. ఈ టీవీ చేయడం టీవీ ఆ టీవీ మనకి వేసుకోవడం తక్కువ ఉందా? ఉందా? అంటే ఎదుటి వారిని ప్రపంచాన్ని ప్రేమించడం స్ప్రింగ్స్ ఫ్రమ్ ద ప్రేమ. అలాగా రావాలి. స్ప్రింగ్స్ అంటే ఏంటి? స్ప్రింగ్స్ ఫ్రమ్ ద వెల్ ఆఫ్ వెల్ అంటే యువర్ హోల్ లోపర్ యువర్ సెల్ఫ్, నీ లోపల ఉన్న దాగు అన్న నీటి నుంచి జల్లు పిల్లంటే లోపల నుంచి ఉన్న జల్లు ప్రేమ జల్లు కనిపించు. మటన్ తెలిసే మటన్ చేయడానికి ఎవరైనా వెళ్తాడా? చలం కాదు కానీ బ్రహ్మవాసం కానీ లేదంటే జీసస్ క్రైస్తం కానీ కొంచెం మటన్ అయ్యారు కానీ అక్కడ వర్కేషన్ కూడా ఆలోచిస్తాడా లేదా? బికాస్ దర్ ఎంజాయింగ్ ద గ్రేట్ పర్సన్స్ ఎప్పుడు కూడా ఆ ప్రేమతో ఉంటారు. ప్రేమ అంటే సెక్స్ ప్రేమ కాదు. సమాధవంతుల భావనలు అనుకున్నప్పుడు సెక్స్ అనేది ఒక వెంటనే అంత దాంట్లో. నెక్స్ట్ నీలో ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా పాజిటివ్ ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి. సో నీకు ప్రేమ లేదు కాబట్టి, నీకు ప్రేమ లేదు కాబట్టి నిరుద్ధ ఆలోచనలు వస్తాయి. ప్రేమ అంటే ఏంటి? ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్. నేను బాగుంటానంటే ప్రేమించలేగా, నేను బాగోయానంటే ద్వేషించడం. నేను బాగుంటే చేస్తానంటే నీ ప్రేమ వాళ్ళు పెంచుతున్నాం. అంటే ఏంటి? నీ పాజిటివ్ థింకింగ్ని వాళ్ళు పెంచుతున్నాం. నా పక్కింటాడు కూడా బాగుంటాను అంటే పక్కింటాడు ప్రేమిస్తేనే ఈ పాజిటివ్నెస్ అనేది కాకపోతే నా పక్కింటాడు కూడా బాగుంటాడు అనుకోవడం పాజిటివ్ థింకింగ్. వాడు బాగుండడానికి మనం ఒక కారణం అయితే ప్రేమ. సో ప్రేమ పాజిటివ్ థింకింగ్ పక్కపక్కన ఉందా లేదా? చీ తలంతా చచ్చిపోతారంటే తలంపి తగ్గుతుందా? తలను ప్రేమించాలి. నొప్పి వస్తే తగ్గిపోతారే బంగారు తింటే నగాలి తగ్గిపోతుంది. ఎవరితో చచ్చిపోతుంది, ఎవరితో చచ్చిపోతుంది, ఎవరితో చచ్చిపోతుంది అంటే చచ్చిపోయేదాకా తల్లం పడుతుంది. నిన్ను నీడను నీడను నేనే వేరే వేరేగా అచ్చకొక్క ఫాలోసే కదా పాజిటివ్ థింకింగ్ ప్రేమే. నెక్స్ట్ చెప్తాం ఎక్కడెక్క చేసుకుంటారు ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ అండి. నాకు ఎంత డబ్బు వచ్చింది వచ్చింది మొదటి ఎలా ఉండాలి ఎలా ఉండాలి? సో ఇప్పుడు గట్టిగా ఉండాలండి. స్టార్ట్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్, లవ్ ఫిల్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. దట్ ఈస్ ద వే టు ద పాత్ర. అంటే లేవడం 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 వెళ్ళొచ్చు చింగ్ రంపత్తు అప్పుడే కాదు దాన్ని మార్చుకుంటే లవ్ స్టార్ట్ అవుతుంది కదా. లవ్ మొబ్బ మన లవ్ గురించి అమ్మాయి అబ్బాయి లవ్ గుర్తు
చెప్పండి మన జీవితాన్ని ప్రేమించడం లేవని తెల్లదో లేవడానికి ప్రేమించడం సార్ స్టాండర్డ్ డేవిత్ రా సరే లేచాం స్టాండర్డ్ డేవిత్ చి శనిగ్రహం ఎవడైనా తెలుసు చచ్చిపోతాం పొద్దుంచి సాయంత్రం అన్ని కష్టాలే ఎవడెక్కడో ఎవడ మొత్తం చూసిన ఏంటో అన్ని కష్టాలే ఎప్పుడు ఎవడో దృష్టిగా ఉండవు ఎప్పుడైనా ప్రేమించావా జరిగింది ఏదో జరిగింది జరిగిందంత మర్మాంచగా అనడం మొదలు పెడితే కర్మ ఎవడ పుట్టాడు చిచ్చి ప్రపంచంలో డబ్బుతో కొనుక్కునేది కాదు ఒక ఆలోచన జీవితానే రాత్రి పడుతున్నప్పుడు ఆ గంటలు కలిసిన ఆ అదే లాగాడు దాని కలిసిన అదే లాగాలి పొద్దున్న టీవీలు వచ్చిన చిగా టీవీ చూస్తున్నాడు కరెంట్ బాధ చి రాత్రి పడుతుంది అనుకుని మాట్లాడి నిద్ర పోయి పడుకునేటప్పుడు కూడా వదిలించి జరిగిన మంచి మంచి విషయాలు గుర్తు పెట్టుకుని రేపు ఇంకా మంచి జరుగుతుందని నమ్మి మరకుండా ఆయన తర్వాత మంచి కళ లేకపోతే పేడగాల వస్తుంది పేడగాల పేడగాల ఎందుకు మనం పెద్ద పడలేదు ఎప్పుడు మనం ఎటు దిగే మనం మొదలు సార్ అందరం పెద్దగా అర్థమైందా పాస్టివిటీకి అందరు పాజిటివ్ యాటిట్యూడ్ అంటే సత్య చేపరు నర నర ఆత్మీయత ప్రేమ అనురాగం నిండిపోతే ప్రపంచ శాంతి ఓం శాంతి 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 ఆవిడ ఎక్కడ ఉందని నన్ను అడక్కాడు నాకు తెలీదు నెక్స్ట్